పబ్లిక్ డిమాండ్స్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. నా పేరు వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. ముందుగా అందరికీ నమస్తే. నా పేరు మాధవి. అక్కడ రాములోరి కళ్యాణం చూడాల్సిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గంలో కే గంగవరం మండలంలో సత్యవాడ గ్రామంలో గోదావరి నడిబొడ్డున ప్రకృతి రమణీయతకు మారుపేరైన కోనసీమ అత్తింటి ఆడపడుచుగా ఉన్న సత్యవాడలో జరిగే రాములవారి కళ్యాణం మరో భద్రాదిగా పేరుగాంచింది. శతాబ్ద కాలంగా జరుగుతూ ఉన్న గోదావరి జిల్లాలో పేరెన్నికగన్న సత్యవాడ గ్రామం చలువ పందిళ్లతో పచ్చని తోరణాల మధ్య బాజా భజంత్రులతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి జరిగింది. సత్యవాడలో ప్రతి కుటుంబం నుండి ఒకరు భక్తితో చేసే రంగురంగుల కాగిత పూలు కళా నైపుణ్యాన్ని ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు. గ్రామంలో 4 ప్రధాన వీధుల్లో కాగిత పూల పందిళ్ల అలంకరణ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ నుండి తీసుకొచ్చిన ప్రత్యేక పేపర్ వార్నిష్ పేపర్లతో తయారు చేసిన 50 పూలతో ఒక కుండీని ఏర్పాటు చేస్తారు. ఒక్కో పందిళ్లో 50 కుండీలను అలంకరిస్తారు. సహజ సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం విశేషం. రంగు కాగితాలతో తయారు చేసిన చామంతి పూలు, పసుపు, మందార పూలు, మల్లె మొగ్గలు, గులాబీ పూల బుకేలతో అలంకరణ సాగింది. చెరువు వీధి, పెద్ద వీధి, కొత్తపేట వీధి, రామయ్య గారి వీధుల్లో ఏర్పాట్లు చేశారు. ప్రతి కుటుంబంలో ఆడబడుచు బంధువులు సత్యవాడలో 5 రోజుల పాటు జరిగే నవమి వేడుకల్లో పాల్గొనాల్సిందే. సత్యవాడ గ్రామానికి చెందిన వారు ఏ జిల్లా రాష్ట్రంలో ఉన్నా ఖచ్చితంగా శ్రీరామనవమికి తరలివచ్చి వేడుకల్లో పాల్గొని వెళ్లడం గత 150 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. రామచంద్రపురం నియోజకవర్గం నలుమూలల నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొనడం సాంప్రదాయం. గ్రామ పంచాయతీ పాలకవర్గం, మండల పోలీసు యంత్రాంగం, వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తి చేశారు. నవమి చూసేందుకు వచ్చిన భక్తులకు కాగిత పూల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శుభదినం. ఏం చేద్దంటే ఈవేళ శ్రీరామనవమి పండుగ మహోత్సవ సందర్భంగా సత్యవాడ గ్రామంలో ఏం చేసినటువంటి పట్టాభిరామస్వామి యొక్క ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా 200 సంవత్సరాల నుంచి మా పెద్దలు మాకు ఇచ్చినటువంటి మహోన్నత యజ్ఞం కింద భావించి ఈ యొక్క శ్రీరామనవమి వస్తుందనగా 40 రోజులు ముందుగా ఈ గ్రామంలో ఈ పేపర్ వర్క్ అంతా చిన్న పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా ఓ యజ్ఞులాగా మాపులు పగలు వారికి ఎప్పుడైతే ఆ అవకాశాలు ఉంటుందో ఆ అవకాశాలను ఉపయోగించుకుని ఈ యొక్క పువ్వులు అంటే మందార్లాగా, గులాబీ గులాబీలాగా ఏమైతే పువ్వులు ఎలా ఉంటాయో అన్ని రకాల పువ్వులు అవన్నీ తయారు చేసి కుండీల కింద తయారు చేసి దండల కింద తయారు చేసి ఈ యొక్క పందిరిని చాలా మహోన్నతంగా ఎంతో
గణనీయంగా తయారు చేసి ఈ యొక్క ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధతోటి చేయడం అన్నదే మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి మహోన్నతంగా మా భావించి మేము ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పాత్రికేయులకు మిత్రులకు అందరికీ మా శుభాభినందనలు. మాకు మా సచివాడ గ్రామంలో 200 సంవత్సరాల పైనుంచే ఈ కాగితం పూల వర్క్ అనే ఈ కుండీలు తయారీ విధానం మా పూర్వం మా పెద్దలు మాకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాం. అలాగే ప్రపంచంలో 7 వింతలు ఉంటే 8వ వింతగా మా శ్రీరామనవమి కళ్యాణ పందిరి 8వ వింతగా మా గ్రామం అంతా మేము భావిస్తాం. అలాగే మాకు పిల్ల పెద్ద ఆడమగనే తేడా లేకుండా 40 రోజుల నుంచి ఈ పువ్వుల కార్యక్రమంలో నిమగ్నమయ్యి ఎవరికి తోచిన విధంగా వారు సహకరించి మా గ్రామాన్ని ఒక ఉన్నత స్థితిలో చూపించగలిగామంటే మాకు మా పెద్దలు ఇచ్చిన ఆ వరంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలోని సచివాడ గ్రామం. ఇది శ్రీరామనవమికి చాలా ప్రత్యేకత. 200 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తారు, కానీ మా పూలతో రకరకాల ప్రకృతిలో ఎన్ని పూలు ఉంటాయో అన్ని పూలతో కుండీలు ఏర్పాటు చేసి 30 రోజుల పాటు అంటే శివరాత్రి వెళ్ళిన తర్వాత నుంచి ప్రారంభిస్తాం. రాత్రి పగలు కూడా ఈ పూలను తయారు చేసి వివిధ రకాలుగా కుండీలు అంటాం తయారు చేసి అలంకరిస్తాం. అలంకరించడానికే 2 రోజులు పడుతుంది. ఈ గ్రామంలో మొత్తం 6 రామాలయాలు ఉన్నాయి. అందులో 3 రామాలయాల దగ్గర ఈ కాగితం పనులు అలంకరణ జరుగుతూ ఉంటుంది. అది చూడటానికే చాలామంది వేల కొద్దీ జనం వస్తూ ఉంటారు. మరి తర్వాత 6 చోట్ల కూడా సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు సర్వే చేస్తే మా గ్రామం 6వ స్థానం వచ్చింది. దీన్ని సత్యవాడే కాదు ఆధ్యాత్మికవాడ కూడా అంటారు. ఎందుకంటే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంచేత ఈ రోజుని భద్రాచలంలో ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగానే ఇక్కడ కూడా అదే ముహూర్తం అభిజిత్ లగ్నంలో స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 6 రామాలయాల్లో కూడా ఒకేసారి జరుగుతూ ఉంటుంది. అంచేత 50 మందికి కూడా ఈ సీతారామ కళ్యాణ సందర్భంగా ఆయుహ ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇవ్వాలని శ్రీరామ సీతారామచంద్రమూర్తిని కోరుకుంటూ జై శ్రీరామ్.